ఎక్కడ బలహీనులు అణచివేయబడతారో, ఎక్కడ అక్రమాలు అరాచకం రాజ్యమేలుతాయో, ఎక్కడ ఆధిపత్య శక్తులు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ అహంకారంతో విర్రవీగుతాయో, అక్కడి ఆ అణచివేత నుండి పెళ్ళువికిన జ్వాలై ఒక వీరుడు ఉదయిస్తాడు. ఆ అరాచక శక్తుల చెర నుండి ప్రజల్ని విడిపిస్తాడు. ఇలాంటి కథలన్నీ మన సినిమాలో చూస్తుంటాం, చూసి ఆనందిస్తుంటాం. కానీ మన తెలుగు నేల ఇలాంటి వీరునికి పుట్టినిల్లై సాక్షిభూతంగా నిలిచి ఉండటం మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది మన చరిత్ర, మన వెనుకటి తరాలు ప్రత్యక్షంగా చూసి అందులో పాత్రధారులైన కథ. ఆధిపత్య శక్తులు అతన్ని ఒక బందిపోటుగా చిత్రీకరించిన, ప్రజలు మాత్రం అతన్ని దేవుడుగా కొలిచిన కథ. అతడే రాబిన్హుడ్ ఆఫ్ తెలంగాణగా పిలువబడే పండుగ సాయన్న. ఇది నేటి మన లోకల్ హీరోస్ ఎపిసోడ్. సాయన్న జీవిత చరిత్ర ఎక్కడా పూర్తిగా లిఖించబడలేదు. బహుజనులు, సంచార జాతుల వారు, డక్కలి కళాకారులు కిన్నెర వాద్యాల్ని వాయిస్తూ ఊరూరా చెప్పిన కథ మాత్రమే ప్రాచుర్యంలో ఉంది. ఉన్నోళ్లను కొట్టిండు, లేనోళ్లకు పెట్టిండు, పండగ సాయన్నవాడు రాజులకు మొనగాడురా అంటూ డక్కలి జానపద కళాకారులు పాడుకునే పాటలో ఎంతో హీరోయిజం ఉంది. ఉన్నోళ్లను దోచి లేనోళ్లకు పెట్టే పండగ సాయన్న 1840 నుంచి 1885 మధ్య కాలానికి చెందినవాడు. అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో నవాబ్పేట మండలంలోని మెరుగోని గ్రామానికి చెందినవాడు సాయన్న. దసరా మొహరం కలిసి వచ్చినాడు జన్మించాడు సాయన్న. గ్రామీణ క్రీడల్లో చాలా ఆరితేరినవాడు సాయన్న. ముదిరాజు కులస్తుడు అంటే తెలుగోళ్ళు అని అంటారు తెలంగాణలో. 20 కేజీల గుండును ఒకే చేత్తో లేపి విసిరేవాడంట. ఎద్దుల బండిని ఒంటి చేత్తో లేపేవాడంట. కొట్లాటకు వస్తే 10 మందిని ఒక్కడే కొట్టేవాడట. ఆ రోజుల్లో తెలంగాణ గ్రామాల్లో పెత్తందారులు స్వైర విహారం చేసేవారు. పటేళ్ళు దొరల ఆధిపత్యానికి అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు. వారి ఆగడాలకు సాయన్న కుటుంబం కూడా బలైంది. సాయన్న చిన్నమ్మను భూస్వాములు చేర్చారు. ఊర్లలో బడుగు బలహీన వర్గాల వారు భూస్వాముల పెత్తందారుల దగ్గర వంగి వంగి దండాలు పెడుతూ నడవాల్సి వచ్చేది. వాళ్లను ఎవరూ ఎదిరించేవారు కాదు. ఈ పరిస్థితులను చూసిన పండుగ సాయన్నలో ఆగ్రహ జ్వాలలు ప్రజ్వరిల్లాయి. విప్లవాగ్నులు చెలరేగాయి. ఈ దుస్థితిని మార్చాలనుకున్నాడు. ఎదిరించడానికి సాయుధుడయ్యాడు. తన స్నేహితులు, ఊర్లో యువకులతో కలిసి తన సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలకు అండగా నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. ఆ రోజుల్లో చాలామంది పేదలకు 2 పూటలా తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. పెళ్ళిళ్ళ గురించి ఇక దాదాపు మర్చిపోయేవారు. ఎందుకంటే పెళ్ళి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పండుగల సాయన్న ఇలాంటి వారి పెళ్లికి కావలసిన మంగళసూత్రం, ఉంగరాలు, కాలి మెట్టెలు సమకూర్చి పెళ్లి ఖర్చులు కూడా తానే చూసుకునేవాడు. చుట్టుపక్కల 14 గ్రామాల పేద ప్రజలు ఆకలి తీర్చడానికి దర్గాల దగ్గర కందూరాలు చేసి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేవాడు సాయన్న. తన పుట్టినరోజైన ప్రతి మొహరంకు కందూరు చేసి పేదలకు మంచి భోజనాలు పెట్టేవాడు. అందుకోసం ఎక్కువ మొత్తంలో బియ్యం, మాంసం అవసరమయ్యేవి. కందూరు అంటే దర్గాల దగ్గర మేకల్ని, గొర్రెల్ని బలిచ్చి వాటిని దర్గాకు నైవేద్యంగా సమర్పించే చిన్న పండుగ లాంటిది. సాయన్న తాండూరు రోడ్ను బ్లాక్ చేసి 12 బస్తాల బియ్యాన్ని, ఇంకా గొల్ల చిన్నయ్య గొర్రెల మంద నుండి 6 గొర్రెలను తీసుకున్నాడు. గొల్ల చిన్నయ్య సాయన్న కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు తన గొర్రెలను విడిచిపెట్టమని. తాను కూడా చాలా పేదవాడినని, తాను పోషించాల్సిన మంది చాలా ఉన్నాడని వేడుకున్నాడు. దయార్థ హృదయుడైన సాయన్న చిన్నయ్య వేడుకలను మన్నించి తన గొర్రెలను తనకిచ్చేస్తాడు. తర్వాత వెంకటరెడ్డి జమీందారు గొర్రెల మందలోంచి కొన్ని గొర్రెలను దొంగిలించి కందూరు చేసి చుట్టుప్రక్కల 14 ఊర్ల గ్రామాల పేద ప్రజలకు మంచి భోజనం పెడతాడు సాయన్న. దీంతో ఆగ్రహించిన వెంకటరెడ్డి పటేల్ సాయన్న మీద పగబట్టి ప్రతీకారం కోసం ఎదురుచూస్తాడు. ఈ భూస్వాములు, సంపన్నులకు ఎట్లా ఇన్ని సంపదలు ఉన్నాయి? ఒక పక్క బలహీన వర్గాల వారు పండుగ రోజు కూడా 2 పూటలా తినలేకపోతున్నారు. వీరు మాత్రం యమ దర్జాగా ఎలా బతుకుతున్నారని ఆలోచించేవాడు. తన స్నేహితులతో అనగదొక్కబడిన వర్గాల వారిని పైకి తీసుకురావడానికి కావాల్సిన మార్గాల గురించి చర్చించేవాడు. ఈ హెచ్చుతగ్గులకు విరుగుడు ఉన్నోళ్లను కుట్టడం, లేనోళ్లకు పెట్టడమని భావించాడు సాయన్న. దీని వలనే సమన్యాయం జరుగుతుందని భావించాడు. వీటికి తోడుగా పేదలందరూ చదువుకొని విద్యావంతులు కావాలన్నారు. ముఖ్యంగా మహిళలు చదువుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు సాయన్న. స్థానిక భూస్వాములు, జమీందారులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు సాయన్న. రోజు రోజుకి ప్రజల్లో సాయన్నకు ఆదరణ మరింత పెరిగిపోతుంది. భూస్వాములు సాయన్నపై తప్పుడు కేసులు పెట్టించి అరెస్టు చేయించడానికి నిజాంపై ఒత్తిడి తెస్తారు. డక్కలి కళాకారుల కథనం ప్రకారం దొంగ పోలీస్ ఆట ఆడినట్టు ఉందట సాయన్నను పట్టుకునే పర్వం. అంత సులభంగా ఏమీ దొరకలేదు సాయన్న వారి చేతికి. వాళ్ళు ఊర్లలో వీధి వీధిన గాలించారు. సాయన్న చెట్ల పొదల్లో దాక్కున్నాడు.
వాళ్ళు గుట్టల్లో రాళ్లలో వెతికి చూశారు. ఆ సమయంలో వీధిలో స్వేచ్ఛగా విహరించేవాడు సాయన్న. వాళ్ళు ఊర్లు వీధులు రాతి గుహలు ఒకేసారి వెతికేసరికి గాళ్ళు తాటాకు చెట్ల మీద వాలేవాడు సాయన్న. తనని పట్టుకోవడానికి వచ్చిన నిజాం పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించాడు సాయన్న. జంగు జలాల్ ఖాన్ మోహితి మీన్సాబ్ ఎస్పీ నాయకత్వంలో సాయన్నను అరెస్టు చేసి హతమార్చాలని కుట్ర పన్నుతారు. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కొందరు పెద్ద మనుషులు వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెస్తారు సాయన్నను కాపాడాల్సిందిగా. ఆయన జైలు నుంచి విడుదల కావాలని జనం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పెరిగాయి. ఆగ్రహించిన జనం జిల్లా జైలుపై దాడికి దిగి జైలును బద్దలు కొడతారు. కానీ సాయన్న అక్కడ ఉండడు. కనబడ్డ పోలీసులపై ప్రజలు తిరగబడతారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వనపర్తి రాణి శంకరమ్మ రంగంలోకి దిగి ప్రజల పక్షాన నిలబడుతుంది. నిజాం రాజు మీర్ మహమూద్ అలీని కలిసి పండుగ సాయన్ను విడుదల చేయవలసిందిగా కోరుతుంది. అతని విడుదలకు 10,000 రూపాయల జమానత్ కట్టింది. ప్రజల డిమాండ్కు తలవంచి నిజాం సర్కార్ మార్మత్ చోడో అనే హుకుం జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో రాణి శంకరమ్మ 4 పెద్ద మనుషులతో పాలమూరుకు వచ్చింది. అయితే సాయన్నను ఎట్లాగైనా అంతం చేయాలని భూస్వాములు మళ్ళీ కుట్ర పన్నుతారు. మార్మత్ చోడో అనే స్టే ఆర్డర్ను తమకు అనుకూలంగా ఉన్న ఎస్పీ మోహితి మిన్సాబ్ జంగల్లాల్ పట్వారి వెంకట్రావుల సలహాతో ఆర్డర్లోని మార్ తర్వాత ఫుల్ స్టాప్ అంటే చుక్కను ఉంచుతారు. దాంతో మార్మత్ చోడో అని మారిపోతుంది నిజాం స్టే ఆర్డర్. దీని అర్థం ప్రకారం చంపండి వదలకండి అని. ఈ ఉత్తర్వు ప్రకారం సాయన్నకు మరణశిక్ష విధిస్తారు. సాయన్నను విడిచిపెట్టాల్సిందిగా సాయన్న తల్లి అధికారుల కాళ్ళ వేళ్ళ పడుతుంది. అయినా వారి చెవికే కాదు. సాయన్న తన తల్లిని ఊరడిస్తూ, అమ్మా ఊర్లోని మంచినీళ్ళ బావి దగ్గర నా విగ్రహాన్ని పెట్టండి, అక్కడి నుంచే ప్రజల్ని కాపాడుతాను, వాళ్ళలో విప్లవ జ్వాల పుట్టిస్తాను అని అంటాడు. ఇనుప సంఖ్యలతో బంధించినా సరే సాయన్న దగ్గరికి వెళ్ళడానికి జంకుతున్నారు పోలీసులు. ఉరి తీయడానికి నిల్చున్న తలగుండ సాయన్నను వెంకన్న పిలిచి, నా పిక్కలు చీరురా రెక్కలు చీరురా, అప్పుడైతే పోతుంది నా ప్రాణం వెంకన్న అని అంటాడు. సాయన్న మరణాన్ని డక్కలి జానపద కళాకారులు చాలా అందంగా వర్ణించారు. వారి మాటల్లో 32ల తవిజలు ఈగల లెక్క లేచిపాయి, 32ల తవిజలు గరుడ పక్షుల్లా ఎగిరిపాయే అని. సాయన్న మరణంతో జనం ఈ విధంగా కీర్తిస్తారు. అన్నరా సాయన్న ఓ పండుగల సాయన్న, 10 ఆటల పాలబియ్యం ఏటేటా కందూర చేస్తాము భక్తితోడ నీకు, మా కుటుంబాన్ని రక్షించు, చెడ ఏమి చేయకు అని స్తుతిస్తారు. సాయన్నను దారుణంగా తల నరికి మొండెం ఒక దగ్గర తల ఒక దగ్గర విసిరేస్తారు. ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయంపై దాడికి దిగుతారు. ఎస్పీ జనాగ్రహాన్ని చూసి గుండెపోటుతో అక్కడికక్కడే చచ్చిపోతాడు. సాయన్న మరణంతో నాగిరెడ్డి వెంకట్రావు పెద్దిరెడ్డి రామరెడ్డి తదితర భూస్వాములు దావత్ చేసుకుంటారు. ప్రభుత్వ వసతి గృహంపై దాడి చేసి నిప్పంటిస్తారు ప్రజలు. దాంతో వారు అక్కడికక్కడే మంటల్లో ఖాళీ బూడిదవుతారు. ఇప్పటికీ సాయన్న గతించి 125 సంవత్సరాలైన డక్కలి జానపద కళాకారులు సాయన్న వీరగాథను కిన్నెర వాద్యాలతో ఊరూర గానం చేస్తుంటారు. ఇప్పటికే పాలమూరు పల్లెల్లో సాయన్న పేరు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. జానపద కళాకారులకు ఆదరణ లేక కొంతవరకు మన వీరుల వీరగాథలు మరుగున పడుతూ వస్తున్నాయన్నది వాస్తవం. సాయన్న లాంటి ఎందరో వీరుల్ని మనకు అందించిన మన నేలకు సలాం కొడుతూ ఇది ఇవాళ లోకల్ హీరోస్ ఎపిసోడ్. మరో లోకల్ హీరోస్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. జై హింద్.